హైదరాబాద్ విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ప్రతిరోజు ఈ జరిగేటటువంటి ఈ యొక్క శాసనసభలో తప్పులని ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు విధానాలని వారు కేటాయించినటువంటి కేటాయింపులపై ఖచ్చితంగా బయట నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం నిజంగా కూటమి ప్రభుత్వం మేము రావాలి చర్చ జరగాలి అని కోరుకుంటే మాకు మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి ఇవ్వడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు మేమేం సౌకర్యాల కోసం అడగట్లేదు కదా సమస్యల మీద చర్చించడానికి సమయాన్ని అడుగుతున్నాం కాబట్టి మీరు సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వచ్చి తీరుతుంది ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి గౌరవ న్యాయస్థానాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతని నిర్వర్తించేటటువంటి ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరుతుంది మొదటి సెషన్లో అటెండ్ అయ్యాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నరమేధం మీద ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలని కోరాం స్పందించాలని స్పీకర్ గారిని కోరాం స్పందించారా అవకాశం ఇచ్చారా మేము రాసినటువంటి లెటర్కి సమాధానం చెప్పారా కనీసం కోర్టుకి సమాధానం చెప్పారా న్యాయస్థానాలంటే కూడా లెక్కలేనటువంటి తత్వం కలిగినటువంటి ఈ ప్రభుత్వంతో ఒక టైం లేకుండా వారు ఇస్తే తీసుకొని ఇవ్వకపోతే ఆగిపోయే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని ఎవరు మాట్లాడతారు వారు ఇవ్వకపోయినా వెళ్ళి కూర్చోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఒక సమస్యని పరిష్కరించాలి అంటే దాని మీద చర్చ జరగాలి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి ఏ తప్పు జరిగిందో దాని మీద చర్చించడానికి కావలసినటువంటి తగిన సమయాన్ని కేటాయించాలి ఆ కేటాయింపులు చేయకపోవడం వల్లనే కదా ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చాం ఏ అందరం వచ్చాం ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం శాసనసభకి వెళ్ళడానికి మాకేమన్నా ఇబ్బందా అలా వెళితే ఈ కూటమి ప్రభుత్వం లెక్క పెడుతుందా ఆ సమయాన్ని కేటాయిస్తుందా కేటాయించమని చెప్పమనండి స్పీకర్ గారిని ఖచ్చితంగా అటెండ్ అవుతాం